नमस्ते शरण नवरात्रि शुभाकांक्षलु नवरात्रुल्लो रेंडव रोजु अनेटप्पटिकी नवदुर्गा स्वरूपालो ब्रह्मचारिणी रूपान्नी मनं स्मरिंचुकोवाली। ब्रह्मचारिणी अंटे पेल्लि कानी स्त्री अनि मात्रं इक्कड अनुकोकूडदु। साधारणंगा ब्रह्मचारी अनेटप्पटिकी పెళ్లి కాని వ్యక్తి అని అర్థంలోకి వస్తుంది। అలాగే బ్రహ్మచారిని అంటే పెళ్లి కాని స్త్రీ మూర్తి అనేటట్టుగా మనం మాట్లాడుకోవచ్చు। కానీ ఇక్కడ అమ్మవారికి ఈ నామం వచ్చింది అంటే ఈ రూపంతో అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తున్నారు అంటే దానికి ఆ అర్థం మాత్రం కాదు। మరి అర్థం ఏంటి అంటే బ్రహ్మ తత్వాన్ని అమ్మవారు బోధిస్తూ ఉంటారు। బ్రహ్మ తత్వం గురించి అమ్మవారు చెప్తూ ఉంటారు అంటే ఎవరికి చెప్తారు మనకే చెప్తారు। अम्मवारी नवदुर्गा स्वरूपाल रेंडव रूपम अयिन ब्रह्मचारिणी रूपान्नी एप्पुडैते मनस्फूर्तिगा मनं स्मरिंचुकुंटामो ब्रह्मतत्वमु अन्नदी ब्रह्मज्ञानमु अन्नदी मनकी चाला तेलिकगा अर्थमवुतुंदट। अयिते विनडानिकि मात्रं चाला कष्टंगा उंटुंदी ई पदं। ब्रह्मज्ञानम अंटे ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, మహర్షులు అప్పుడు వాళ్ళు చాలా తపస్సు చేస్తే, చాలా సాధన చేస్తే పొందినది బ్రహ్మజ్ఞానము। మరి అటువంటి బ్రహ్మజ్ఞానము అన్నది అందరికీ కలుగుతుందా, అది అంత సులభమా అని మనం అనుకుంటాం। అంటే మానవ జీవితానికి మనం ఏది తలుచుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది। అయితే నిజంగా ఇప్పుడు కలియుగంలో ఈ బ్రహ్మజ్ఞానము, బ్రహ్మ తత్వము ఈ పదాలు కొంచెం కష్టంగా మనకి వినిపించినా వీటిని చాలా తేలికగా మనం అమ్మవారి అనుగ్రహంతో అర్థం చేసుకోవచ్చు। ఇంతకీ బ్రహ్మజ్ఞానము అంటే ఏంటి? ప్రతినిత్యము మనకి ఒక జ్ఞానము అన్నది మన వెంట ఉంటూ ఉండాలన్నమాట। ఆ జ్ఞానము మనకి మంచి మార్గాన్ని చూపిస్తూ ఉండాలి। ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం। ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో కూర్చుని ఉన్నాడట, తపస్సు చేసుకోవాలి అని అనుకున్నాడట, అక్కడ కూర్చుని ఉన్నాడు। అయితే ఏ రకంగా తపస్సు మొదలు పెట్టాలి ఆలోచిస్తున్నాడట। ఈ లోపు ఒక కుక్క వచ్చిందట। ఆ కుక్క వచ్చిన వెంటనే ఒక కర్ర విసిరారట, కర్ర ముక్క। అలా విసిరిన వెంటనే ఆ కుక్క ఆ కర్ర ముక్క ఎక్కడుందో అక్కడ దాకా వెళ్లి దాన్ని నోటితో పట్టుకుని మళ్ళీ ఈ వ్యక్తి దగ్గరికి తీసుకుని ఇచ్చేసిందట। ఇచ్చిన వెంటనే మళ్ళీ ఆ కర్రని దూరంగా విసిరేసాడట, ఇప్పుడు ఇంకొక ప్రదేశంలో విసిరేసాడు। అలా విసిరిన వెంటనే మళ్ళీ ఆ కుక్క వెళ్లిపోయిందట, ఎక్కడికైతే విసిరాడో అక్కడ దాకా వెళ్లి ఆ కర్ర ముక్కని నోటితో పట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి ఆ వ్యక్తికే ఇచ్చేసిందట। మళ్ళీ విసిరాడు, మళ్ళీ తెచ్చింది, ఇచ్చేసింది। ఇలా చాలా సేపు జరిగింది, ఇద్దరు కూడా ఆడుకున్నారు। ఆ తర్వాత కుక్క అలసిపోయిందట, అక్కడి నుంచి వెళ్లిపోయింది। అమ్మన్నాడు ఒక పెద్ద సింహం వచ్చింది। అయితే ఈ వ్యక్తి అంటే కుక్కకి నాలుగు కాళ్ళు ఉన్నాయి, కుక్కకి తోక ఉంది, కుక్కకి నోరు ఉంది, సింహానికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి, తోక ఉంది, నోరు ఉంది, కాబట్టి అలాగే ఆ కర్ర ముక్కను విసురుతాను అంటే ఏమవుతుంది, అలాగే విసిరాడట। విసిరిన తర్వాత ఏమైంది, ఇప్పుడు సింహం ఎవరైతే ఆ కర్ర ముక్క విసిరారో వాళ్ల వైపు వెళ్తోంది, అంతేగాని ఆ కర్ర ముక్క ఎటు వెళ్లిపోయింది దాన్ని వెతుకుదాం అనే ప్రయత్నం మాత్రం చేయలేదట। ఇది అంటే ఇది ఎటువంటి కథ? దీనికి బ్రహ్మచారిని స్వరూపానికి బ్రహ్మజ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి అంటే ఈ జ్ఞానం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి। అంటే మనం అందరం కూడా కోరికలు అన్నవి అలా వస్తూనే ఉంటాయి, వాటి వెనుక పరిగెడుతూ ఉంటాము। మరి కుక్క ఏ రకంగా అయితే ఆ కర్రని తీసుకుని వస్తూ ఉంటుంది, ఇస్తూ ఉంటుంది, మళ్ళీ విసిరేస్తే మళ్ళీ వెళ్లి తీసుకొస్తుంది, ఆ రకంగా మన మనసు అన్నది ఉండకూడదు, మన ప్రవర్తన అన్నది ఉండకూడదు। మరి ఎలా ఉండాలి? సింహంలా ఉండాలి। అంటే ఈ కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కర్ర ఎవరు విసిరారో వాళ్ళని చూసి సింహం అటువైపు వెళ్లినట్టుగా కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనసులోంచి వస్తున్నాయి। అందుకని మనమేం చేయాలి, ఆ మనసు వైపు మనం తిరగగలగాలి। అలా మనసు వైపు తిరిగి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కోరికలు, వీటిని ఆపే ప్రయత్నం చేయాలి అని మనం అనుకోవాలట। ఇందులో దాగి ఉన్న రహస్యం ఇదే, ఇదే బ్రహ్మజ్ఞానం। కోరికలు ఊరికే మనసులోంచి వస్తున్నప్పుడు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయం వృధా చేస్తూ ఉంటాం। మరి అలా కాకుండా ఎక్కడి నుంచి పుడుతున్నాయో కోరికలు, ఒకసారి దాని గురించి ఆలోచిస్తే మళ్లీ మళ్లీ కోరుకోవలసిన ఆ స్థితిలోకి మనం వెళ్లలేము। తేజస్సు అనే ఒక మాట మనం వింటూ ఉంటాం,
ఇది ఖర్చైపోతూ ఉంటుందట మనిషికి. మళ్ళీ భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ తేజస్సు అన్నది మళ్ళీ వస్తూ ఉంటుందట. ఎలా ఖర్చైపోతుంది? విపరీతమైన ఆనందాన్ని పొందుతాము, సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాము, అప్పుడు తేజస్సు ఖర్చైపోతుంది. అలాగే బాగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాము, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము, అప్పుడు కూడా తేజస్సు అన్నది ఖర్చైపోతుందట. మరి ఇలా తేజస్సు అన్నది ఖర్చైపోతే ఇక మనిషి ఉన్నత స్థాయికి ఎలా వెళ్తాడు, మోక్షాన్ని ఎలా చేరుకుంటాడు, దీనికి సంబంధించి కూడా ఆ బ్రహ్మ జ్ఞానము అన్నది చాలా అవసరం. మరి ఎటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఇక్కడ ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒక సంతోషాన్నైనా ఒక దుఃఖాన్నైనా మనం ధర్మబద్ధంగా దాన్ని ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటామో, అంటే ఐశ్వర్యం ఉంది, దాన్ని ఎలా సంపాదించాము, ఏ రకంగా మనం ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాము, అందులో ధర్మమే ఉందా, న్యాయమే ఉందా, లేకపోతే ఎవరినైనా బాధ పెట్టి మనం సుఖాన్ని అనుభవిస్తున్నామా, దీని గురించి ఆలోచించినట్లయితే, అలా ఒకవేళ తేజస్సు ఖర్చయినట్లయితే మనిషి తరించిపోయే అవకాశం ఉంటుంది. ఈ జ్ఞానం మనందరిలో ఉండాలి. మనిషి ఎప్పుడూ కూడా ఎంత సంపాదించాను, ఎంత ఖర్చు పెట్టాను అని లెక్కలు వేస్తూ ఉంటాడట. కానీ ఎప్పుడు భగవంతుడు ఎలా సంపాదించాడు, ఎలా ఖర్చు పెట్టాడు అని చూస్తూ ఉంటాడట. ఇదే బ్రహ్మజ్ఞానం. అంటే బ్రహ్మజ్ఞానం అంటే అది ఏదో పదము, అందరికీ అది అర్థం కాదు అని మాత్రం మనం అనుకోకూడదు. ఆ మాత్రంగా ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, మన జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టుకోవాలి అంటే బ్రహ్మచారిణి స్వరూపాన్ని మనం స్మరించుకోవాలి, ఆరాధించాలి. ఇక మనసుకి ఎప్పుడూ కూడా ఒక అలవాటు, ఏది చూస్తే అది నచ్చుకుంటూ ఉంటుంది. అంటే ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా చూస్తే అవి నచ్చుకోకముందే మనసు దాన్ని పట్టేసుకుంటూ ఉంటుంది. అలా మనసుని చంపేయటం అన్నది కుదరదు, కానీ మనసుని మార్చుకోగలగాలి. మనసుని మార్చుకుని మనం ఆలోచనలు అన్నవి పూర్తిగా మార్చేస్తే గనక అప్పుడు మనస్థాయి కూడా ఎక్కడో ఉంటుంది. అలా ఆలోచనలు మార్చాలి అంటే బుద్ధి కలిగిన ఒక స్వరూపం మన పక్కనే ఉండాలి. మరి అటువంటి స్వరూపము, అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనకి ఎవరు అందిస్తారు అంటే అదే బ్రహ్మచారిణి స్వరూపము. ఇక ఇంకొక విషయం గురించి కూడా మనం తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. జ్ఞానము అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవసరం, ఇది ప్రతి ఒక్క జీవికి అవసరం. అయితే మనిషికి మాత్రం మరింత అవసరం. ఎందుకంటే కేవలం ఈ ఉపాధిలోనే ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి మనము ఉన్నత స్థాయికి వెళ్ళిపోవచ్చు, మనము మోక్షాన్ని పొందవచ్చు. ఇక బ్రహ్మచారిణి స్వరూపము ఇంకొక మాట కూడా చెప్తుంది, ఇంద్రియాలను మనము లోపలికి తిప్పుకోగలగాలి. ఇంద్రియాలను ఎప్పుడైతే బాహ్య ప్రపంచంలోకి విడిచిపెడతామో, అవి ఏవైనా అంటే ఏది చూస్తే అదే కావాలి అనుకునేటట్టుగా కళ్ళు చూస్తాయి, ఆ ఆకర్షణ అన్నది ఉంటుంది, కాబట్టి అది మంచో చెడో కావాలి అని అనుకుంటుంది. అలాగే చెవులు ఏవేవో వింటాయి, మరి అది మంచైనా చెడు అయినా దాని గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ మనం పతనమైపోతాం. ఇలా ఈ పంచేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా వాటి పనులు అవి సక్రమంగా చెయ్యాలి అంటే ఈ ఇంద్రియాలను మనం లోపలికి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి, బాహ్య ప్రపంచంలో వాటిని విడిచిపెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. మరి ఆ స్థితికి వెళ్ళాలి అంటే బ్రహ్మచారిణి స్వరూపాన్ని ఎప్పుడైతే మనం ఆ స్వరూపాన్ని ఆరాధిస్తామో ఈ బ్రహ్మ జ్ఞానము అన్నది, బ్రహ్మతత్వము అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ఇక ద్వైత భావన అన్నది అందరికీ ఉంటుంటుంది. ఎప్పుడూ కూడా మనిషి నేను నాది అనే పదాలు వాడుతూ ఉంటాడు. మరి ఈ నేను నుంచి బయటికి రావాలి, నాది నుంచి బయటికి రావాలి, అంతా భగవంతునిదే, భగవంతుడు మనకిచ్చింది. అలాగే నేను అన్నది ఏదీ లేదు, ఇది ఆత్మ. ఈ జీవుడు అన్నవాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు, పైన శరీరం అన్నది మారుతూ ఉంటుంది. ఇది ఒక్కటి తెలుసుకోగలిగితే అదే బ్రహ్మ జ్ఞానము, అదే బ్రహ్మ తత్వము. మరి ఇలా మన మనసుని పూర్తిగా ఆ ఆలోచనలు మనం మార్చుకోగలగాలి అంటే గనక బ్రహ్మచారిణి రూపాన్ని మనం స్మరించుకుంటూ ఉండాలి. ఆది శంకరాచార్యులంతటి వారు కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారట, ఈశ్వర ఎప్పుడు కూడా ఆ వృషభవాహనం మీద మీరు వెళ్ళిపోతూ ఉంటారు, ఆ వృషభం ఏమో చాలా అంటే ముసలిదైపోయింది, చాలా నెమ్మదిగా వెళుతుందేమో, నా దగ్గర ఒక అద్భుతమైన వాహనం ఉంది, చాలా వేగంగా వెళుతూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, అసలు దాని మీద మీరు కూర్చోవచ్చు కదా అని అడుగుతారట. ఇంతకీ ఆ వాహనం ఏమిటి అంటే నా మనసు. ఎందుకంటే మన మనసు చాలా తొందరగా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటుంది, అది మంచా చెడా అన్నది అస్సలు ఆలోచించదు. ఆ తర్వాత మన బుద్ధి ఎటువంటిది అంటే ఇది మంచి చెడు అని ఆలోచించే సమయం కూడా ఒక్కొక్కసారి మన మనసు మనకి ఇవ్వదు.
అందుకని ఈ రకంగా శంకరాచార్యులు వారు ఈశ్వర నువ్వు వచ్చి మనసు అనే అంటే నా మనసు అనే ఈ వాహనం పైన కూర్చుని సవారీ చేస్తే ఖచ్చితంగా నువ్వేలా చెప్తావో ఆ వాహనం అలాగా అటువైపు వెళుతుంది అని అంటారట అలా మన ఇంద్రియాలను మన మనస్సును పూర్తిగా మన అధీనంలోకి మనం తీసుకోవాలి అంటే దానికి సంబంధించి బ్రహ్మ తత్వము అర్థం కావాలి బ్రహ్మ జ్ఞానము అర్థం కావాలి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనకి అందించేది బ్రహ్మచారిణి స్వరూపము ఈ స్వరూపంలో అమ్మవారిని ఆరాధిస్తూ మనం మన మనసు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనల వైపు వెళ్ళాలి అని మనం అలాగే చక్కగా సిద్ధిని మోక్షాన్ని పొందాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుందాం నమస్తే అందరికి నమస్కారం నేను మీ సింగర్ కృష్ణ చైతన్య ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆయండి నేను మీ భాస్కర్ బట్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రణతి మనసు పలికే